वेलकम टू तन्वेश किचन मनम एग लेकुंडा ओवन लेकुंडा ओनली इंट्लो उन्ना आइटम्स तोने चला ईजीगा चला सॉफ्ट स्पॉन्जी केक एला तैयार चेयालो चूद्दाम। इदी चला ईजीगा चेसुकोवच्चंडी। दीनिकोसम मुंदुगा 1.5 कप शुगर तीसुकोंडी। ఈ షుగర్ ని బ్లెండ్ చేస్తే మనకి 3 కప్స్ వరకు షుగర్ పౌడర్ వస్తుంది। మీరు షుగర్ పౌడర్ గాని షుగర్ గాని ఏదైనా తీసుకోవచ్చుండి। అలాగే ఒక 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలి। ఇది ఫ్లేవర్ లెస్ ఉండాలి। పల్లి నూనె అసలు తీసుకోకూడదు, అప్పుడు కేక్ స్మెల్ వస్తుంది మనకి। ఆ తర్వాత 1 కప్ పెరుగు తీసుకోవాలి। ఈ పెరుగు తీసుకున్న తర్వాత షుగర్ మొత్తం కరిగే విధంగా విస్కర్ కాని లేకపోతే హ్యాండ్ బ్లెండర్ కాని మిక్సీ జార్ లో వేసి మీరు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ కరిగిపోయిన తర్వాత మనకి ఇలా సైడ్లకి బబుల్స్ లాగా వస్తాయి। మనం ఇక్కడ ఎసెన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి। ఎగ్లెస్ కాబట్టి మనం ఏ ఎసెన్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు। ఒకవేళ మీరు ఎగ్ వేస్తే ఏదైనా ఎనీ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకోవాలి। ఇక్కడ టేస్ట్ కోసం నేను 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నానండి। మీరు ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ salt, అలాగే 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా। ఇవన్నీ తీసుకున్న తర్వాత ఓన్లీ 1 డైరెక్షన్ లో మాత్రమే కలుపుకోవాలి। రివర్స్ అసలు కలపకూడదు, అప్పుడు మనకు కేక్ చాలా బాగా వస్తుంది। గ్యాప్స్ లేకుండా బబుల్స్ లేకుండా వస్తుంది। మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా 1 డైరెక్షన్ లో కలిపి మధ్యలోకి ఇలా కట్ చేయాలి, అసలు రివర్స్ కలపకూడదండి। ఇక్కడ పిండి కొంచెం మనకు గట్టిగా ఉంది కదా, దీనిలో కొంచెం కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి। ఇలా కొన్ని కొన్ని యాడ్ చేయాలండి, మరీ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ బ్యాటర్ లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది। పాలు వేసిన తర్వాత కూడా ముందు కలిపిన విధంగా 1 డైరెక్షన్ లో మాత్రమే కలపాలి। ఇలా కలిపి మధ్యలోకి కట్ చేసుకోవాలి, అప్పుడు మనకి కేక్ బబుల్స్ లేకుండా చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా వస్తుంది। ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఒక తిక్కుగా ఉండే అల్యూమినియం బౌల్ కాని లేకపోతే కేక్ చేసే కేక్ బేకింగ్ బౌల్ కాని మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చండి। స్టీల్ బౌల్ మాత్రం అస్సలు తీసుకోకూడదు, అప్పుడు కేక్ మాడిపోతుంది। స్టీల్ బౌల్ లో మీకు కేక్ అంతగా బాగా రాదు। నేను ఇక్కడ అల్యూమినియం బౌల్ తీసుకుంటున్నానండి। దీనిలో కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి। ఇలా సైడ్ లకి అడుగు భాగం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండితో డస్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకు కేక్ అతుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది। ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని దీనిలోకి వేసుకోవాలి। ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా పిండి మొత్తం దగ్గరగా అయిపోతుంది। ఆ తర్వాత ఈ బౌల్ పెట్టడానికి ఇంకొక పెద్ద బౌల్, అది కూడా అల్యూమినియం చాలా థిక్ బౌల్ ఉండే తీసుకోవాలి। దీంట్లో అడుగు భాగంన కొంచెం salt ఇలాగే స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి। ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఆ కేక్ బౌల్ ని సైడ్ లకు తాకకుండా మధ్యలోకి అడ్జస్ట్ చేసుకోవాలి। ఇలా మధ్యలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎయిర్ బయట పోకుండా టైట్ గా ఉండే మూతను మాత్రమే తీసుకోవాలి। ఒకవేళ గ్యాప్లు ఉంటే మీరు చుట్టూ క్లాత్ తోని కవర్ చేసుకోవాలి। ఇలా పెట్టిన తర్వాత ఒక 40-45 మినిట్స్ బేక్ చేసుకోవాలి। మీకు ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా మీకు బేక్ స్టార్ట్ అవడం కనిపిస్తుంది। ఆ తర్వాత మూత పెట్టి ఒక 40 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఒక చాక్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి చూస్తే మీకు ఇలా అతుకోకుండా వస్తుంది। ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఆ కేక్ బౌల్ని తీసి పక్కకు పెట్టుకోండి। అది పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఉంచి, అది చల్లారిపోయిన తర్వాత
ఒక చాక్ తీసుకొని ఇలా సైడ్లకి ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి కేక్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేసేయాలి బౌల్ కేక్ బౌల్ ఒక 2 3 టైమ్స్ ఇలా పైన ట్యాప్ చేస్తే మనకు కేక్ వచ్చేస్తుంది మీరు గట్టిగా ప్రెస్ చేయొద్దండి అప్పుడు కేక్ పగిలిపోయే అవకాశం ఉంటుంది మెల్లిగా చేతులతో చేయాలి చూశారు కదా చాలా సింపుల్ గా చాలా ఈజీగా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ ని మాతో పాటు షేర్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్